నమస్తే నేను మీ ప్రసాద్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మార్పు చుట్టూనే రాజకీయం మొత్తం నడుస్తుంది అన్ని పార్టీలు కూడా ఇదే అంశంపై మాట్లాడుతున్నాయి అసలు ఎందుకు ఈ పేరు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇప్పుడు ఆగమేఘాల మీద ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టారు ఇదే అంశంపై మాట్లాడదాం ప్రస్తుతం అంతా పాటు బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ టొబాకో బోర్డు చైర్మన్ రఘునాథ్ బాబు గారు అన్నారు సార్ నమస్తే రఘునాథ్ బాబు గారు నమస్కారం సార్ ఏం సార్ ఇప్పుడు అసలు సమయం సందర్భం లేకుండా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీ అంటూ కూడా ఆగమేఘాల మీద ముందు రోజు ఆన్లైన్లో క్యాబినెట్ మీటింగ్ పెట్టి అసెంబ్లీలో బిల్ తీర్మానం చేసి ఎందుకు ఇంత ఆగమేఘాల మీద చేశారంటారు ఏదేమైనా ఆగమేఘాల మీద చేసినా నిదానం చేసినా నా ఉద్దేశంలో ఈ పేరు మార్పు అనేది ఏ విధంగానూ అటు వైసీపీ పార్టీకి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఇది మేలు చేసేది ఉపయోగం చేసేది కాదు ఇది నన్ను అడిగితే ఒక తేన్ తుట్టే కదిలించుకున్నట్టు కందిరేగలు అయితే కదిలించుకున్నట్టు ఆ రకంగా సమస్యలు లేని చోట అంటే సమస్యలు ఎన్నో ఉన్నాయి కొత్త సమస్యని సృష్టించుకున్నట్టు అంతకు తప్పిస్తే ఏమీ ఉపయోగం లేదు ఎంత కాదన్నా ఎన్టీ రామారావు గారంటే ఈ రాష్ట్రంలో ఒక అత్యంత ప్రజాదరణ కలిగిన మహానాయకుడు ఆయన అన్ని వర్గాల ప్రజల యొక్క అభిమానాన్ని పొందాడు అటువంటి వ్యక్తి ఆయన నిర్మించినటువంటి అది స్థాపించినటువంటి యూనివర్సిటీ అది అది అప్పట్లో ఒకటి మెడికల్ యూనివర్సిటీ కానీ తర్వాత దాన్ని ఎన్టీఆర్ యూనివర్సిటీగా పేరు చేయటం రాజశేఖర రెడ్డి గారు కూడా దాన్ని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అని పేరు పెట్టడం అంటే దాన్ని రాజశేఖర రెడ్డి గారు కూడా దాన్ని ఎండార్స్ చేసినట్టు కానీ ఇవాళ ఇన్నాళ్ళైనాక దీన్ని మారవటం అది ఏం మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం కాదు ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది ఆరోగ్యశ్రీని అది మార్చారు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఇప్పుడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అది తప్పులేదు కారణం ఏంటంటే ఆరోగ్యశ్రీ అనేదే మొదలుపెట్టింది ఏ రాజశేఖర రెడ్డి కాకపోతే అప్పట్లో అది రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు పెట్టారు సరే తర్వాత టీడీపీ వాళ్ళు దాన్ని మార్చారు వాళ్ళ వీళ్ళు మార్చారు ఆరోగ్యశ్రీని నేను ఎందుకు ఇక్కడ కంపేర్ చేస్తున్నా అంటే హయ్యెస్ట్ పూర్ పీపుల్కి అసలు హయ్యెస్ట్ ప్రజలకి కనెక్ట్ అయ్యే అంటే రోజు నిత్యం ఆ కార్డు చూసుకోవాల్సింది ఏదైనా హాస్పిటల్కి వెళ్తే ఆ పేరు తలుచుకోవాల్సింది పైగా అది రాజశేఖర రెడ్డి పెట్టాడు కాబట్టి సాధ్యం అటువంటిది ఆయన పేరు మార్చారన్నా దాన్ని పెద్దగా ఎవరు అభ్యంతర పెట్టక్కర్లేదు నిజానికి ఆ రోజున ఏ విధమైనటువంటి ఇష్యూ గొడవ రాలేదు కానీ ఇవాళ ఈ ఇది మార్చినప్పుడు ఆ తెలుగుదేశం అభిమాన వాళ్ళు పక్కన పెడదాం మిగిలిన అన్ని పొలిటికల్ పార్టీస్ దీని అపోజ్ చేస్తాయి పొలిటికల్ పార్టీల వాళ్ళని పక్కన పెడతాం ఎందుకంటే జగను ఒకటే ఒకటి మిగిలిన పార్టీలు అందరూ వ్యతిరేకమే కాబట్టి ఏదో అందరూ పొలిటికల్గా మాట్లాడారు అనుకుందాం కానీ ఒక సామాన్యులు కూడా అంటే అటు ఇటు అంటే ఏ పార్టీకి చెందని తటస్థులు కూడా వాళ్ళ దీన్ని తప్పడుతున్నారు కాబట్టి ఇది అనవసరంగా ఓ తెంతుట్టిని కదిలించుకున్నట్టు తప్పిస్తే దీనివల్ల నాకైతే ఇటు ఏ విధమైన రాజకీయ ఉపయోగం లేదు మహా అయితే ఉన్న సమస్యల్ని ఈ రాజధాని యాత్రని ఇటువంటి అంశాలని డైవర్ట్ చేయడానికి తాత్కాలికంగా కొంత పనికి వస్తుందేమో కానీ ఇదేమీ పనికి వచ్చేది కాదు తర్వాత అయినా ప్రభుత్వం మారితే మళ్ళీ ఈ పేరు మారుస్తారు తర్వాత ఇప్పుడు మార్చిన దానికి కూడా బోల్డ్ అనుమతులు కావాలి అంతకన్నా ఈ ఇప్పుడు మాట చెప్పి మళ్ళీ ఎన్నికలు అయిపోయినాక చేసుకు ఆయనే వస్తే ఒకవేళ అప్పుడు చేసుకుంటే కూడా అది తప్పు లేకుండా ఉంటుంది అలా ఏమీ కాకుండా ఈ రకంగా చేసింది కరెక్ట్ కాదు అయితే అసలు ఈ పేర్లు ఈ పెట్టడం ఇంత మరి మిగిలిన రాష్ట్రాల్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఎంతవరకు చెప్పలేను కానీ మన రాష్ట్రంలో ఇది మితిమీరిపోయింది ఎప్పుడైనా ఇప్పుడు పెద్దలు ఆ ఏరియాలో ప్రముఖులు
స్వర్గస్థుల పేర్లు పెట్టడం రివాజ్ ఉంది, ఎక్కడైనా కానీ ఉంటుంది, తప్పులేదు అది. కానీ ఈ మధ్యకాలంలో మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా కూడా చాలా పథకాలకి చంద్రన్న పథకం, చంద్రన్న ఈ పథకం అని, చంద్రన్న భీమా, చంద్రన్న ఏదో అసలు అంత చిన్న చిన్న పథకాలకు కూడా అవసరం అనిపించేటట్టు ఆయన పేరు ఆయనే పెట్టుకున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో జగనన్న గౌరవముద్ద, జగనన్న వసతి దీవెన, జగనన్న ఇంకో విద్యార్థి ఏదో ఒకటి ఆయన పెట్టుకుంటున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, అన్ని పేర్లు చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నంత మాత్రాన ఆయన తిరిగి గెలిచారా? ఆయన గెలవని కాడికి ఆ పేర్లు పెట్టుకున్న దానివల్ల ఆయనకు ఉపయోగపడింది ఏంటి? మరి అటువంటిప్పుడు చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడలేదు అనేది ఓ పక్కన చూస్తా, ఈయన వాళ్ళ ఏదో పేర్లు పెట్టుకుంటాం, ఈయనకేంటి ఉపయోగం? ఊరికే ఎవరైనా పాపులారిటీ లేని నాయకులు వాళ్ళ పేరు పెట్టుకుంటే ఆ పేరు వల్ల పాపులారిటీ వస్తుందని అతను అనుకోవచ్చు. కానీ వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా పాపులారిటీ ఉన్న నాయకులే, కాబట్టి పేరు పెట్టుకోవడం వల్ల కొత్తగా పాపులారిటీ వస్తుందేమో అని నాకు ఇదైతే కరెక్ట్గా లేదు. వాళ్ళ దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి అన్ని రోడ్లు చేస్తున్నారు, ఏమన్నారు ప్రధానమంత్రి సడక్ అను, ప్రధానమంత్రి రహదారులను ఆ రకంగా అంటారు. కానీ అలా ఇక్కడ ముఖ్యమంత్రి అనుమానం, ముఖ్యమంత్రి ఎవరు వచ్చిన వాళ్ళే ఉంటారు. లేకపోతే ఇంత ఆయుష్మాన్ భారత్ అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ దేశం అంతా చేసిన స్కీమ్ పేరు ఆయుష్మాన్, అదేమి అటల్ ఆయుష్మాన్ భారత్ కాదు, లేకపోతే మోడీ ఆయుష్మాన్ భారత్ కాదు, లేకపోతే ఇంకొక కాదు. కాబట్టి ఒకటి రెండు ఉదాహరణలు చూపించి బూచిలాగా చూపించొద్దు నేను చెప్పేది. కానీ కానీ ఇన్ని పథకాలకి ఇన్ని సార్లు ఇక్కడ పేర్లు పెట్టింది మన రాష్ట్రమే. ఆ విషయంగా చూస్తే నేను ఇద్దరిని కూడా తప్పు పడతాను. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికి ఉన్నటువంటి పేరు మార్చింది తాజాగా మార్చింది. అంతకుముందు ఏదో చెబుతారు అప్పుడు కాకానగరత్నం పేరు మార్చి ఇది పెట్టారని అవి పెట్టారని ఏదో అంటారు. అవన్నీ పథకాలకి ఇప్పుడు తాజాగా మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయనకి నేను చెప్పొచ్చేది ఏ విధమైనటువంటి రాజకీయ లబ్ధి ఉండదు దీనివల్ల ఈ మారటం. ఇంకోటి ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెనుకోటు పొడిచారు, ఎన్టీ రామారావు గారిని పదవి దించారు, ఎన్టీ రామారావు గారు చావుకి కారకులయ్యారు, ఎన్టీ రామారావు గారికి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, ఎన్టీ రామారావు గారు పార్టీ అకౌంట్లు ఫ్రీజ్ చేయించారు, ఎన్టీ రామారావు గారికి విగ్రహం కూడా ఆయన దేశంలో చక్రం తిప్పినా కేంద్రంలో చక్రం తిప్పినా పార్లమెంట్లో విగ్రహం కూడా పెట్టించలేకపోయారు, ఆయనకి ఏదో భారతరత్న ఇప్పలేకపోయారు. ఇలా ఎన్నెన్నో ఆయన మీద విమర్శలు చేస్తుంటారు ఎవరు వైసీపీ వాళ్ళు. మరి ఇవాళ మరి నువ్వేం చేసేవారు క్వశ్చన్ వస్తుంది కదా. కాబట్టి నువ్వు చేసే విమర్శలకి ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే ఆ వాల్యూ పోయినట్టు అవుతుంది. అంటే ఆ శాంక్టిటీ, ఆ పవిత్రత, నువ్వు చెప్పే మాటకి విశ్వసనీయత తగ్గిపోతుంది. కాబట్టి ఆ రకంగా చూసినా ఇది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఈ అంశం ఇంత జరుగుతుంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఇది చాలా తప్పు, పేర్లు మార్చడం, మళ్ళీ ప్రభుత్వాలు మారితే పేర్లు మారితే అక్కడ కూడా తన తండ్రి పేరు మార్చడానికి తమకంత ఇబ్బంది కలుగుతుంది అని ఎంత క్లియర్గా చెప్పింది. కానీ ఎన్టీఆర్ సతీమణి అయినటువంటి లక్ష్మీ పార్వతి ఆమె పర్లేదు ఒక జిల్లాకు పేరు పెట్టారు కదా మార్చిన తప్పు లేదు అన్నట్టు విధంగా మాట్లాడారు. అంటే ఎందుకు లక్ష్మీ పార్వతి ఆ విధంగా మాట్లాడదు? అంటే పదవీ దాహమా, లేదంటే పర్లేదు ఏం జరిగినా మనం జగన్కి ఎదురు చెప్పలేము అనేటువంటి భయమా? పదవీ దాహం కాదు, వాళ్ళకి కొత్తగా ఏదో పదవి వస్తుందని నేనేం అనుకోను. వచ్చింది ఏదో వచ్చింది, అందుకంటే దానికోసం ఆమె అలాగే చేస్తుండదు. అయితే షర్మిల ఇప్పుడు నేను ఎలా మాట్లాడానో ఇంచుమించు అలాగే మాట్లాడింది. అంటే ఒక సగటు మనిషి మాట్లాడే మాటలు నేను చెప్పేది, ఎవరైనా అలాగే మాట్లాడతారు. కాబట్టి షర్మిల మాట్లాడిన దానిలో విచిత్రమేం లేదు. ఆమె మాట్లాడిన దానిలో కూడా ఆమెకి నాకు విన్నాను చూశాను కూడా
నాకు ఎక్కువ కనపడింది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎంతసేపు ఆ రోజుల్లో ఎన్టీ రామారావుకి ఆ కుటుంబానికి వాళ్ళకి ఎంత ద్రోహం చేసింది అనేది దాని ముందు ఇది ఒక లెక్కలో లేదు అన్న విధంగా అన్న చందాన ఉంది. కానీ అదేవిధంగా ఏదన్నా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి తన్ను కానీ వ్యక్తిగతంగా లేదు ఈ అదేంటి సపోర్ట్కు అండగా వచ్చాడు కాబట్టి ఆయన పైగా ఈ జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని చెప్పినట్టుగా పెట్టారు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అని ఆమె అది ఆమె అభిప్రాయం. బట్ ఏది ఏమైనా ఎవరైనా ఫస్ట్ ఇట్లా మార్చకుండా ఉండి ఉండాల్సింది. ఇప్పుడైనా తిరిగి దాన్ని సరి చేసుకుంటే మంచిది అని ఒక సలహా ఇస్తూ చంద్రబాబు ఏం తప్పులు చేశాడో చెబితే కూడా ఇంకా బాగుంటుంది. ఎప్పుడైనా ఈ తప్పులు చేశాడు ఎన్టీఆర్ని ఇట్లా చేశాడు అన్నప్పుడు ప్రజల్లోకి అయితే ఒక్కోసారి నాకు అనిపిస్తుంది ఇదంతా కెలుక్కుంది కావాలని ఆ రోజుల్లో చంద్రబాబు ఎన్టీఆర్ని ఏమేం చేశాడు అనేది ఇంకోసారి ప్రజల్లోకి తీసుకెళ్ళటానిక అని కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఎందుకంటే నిజంగానే ఆవిడ అంటే ఈనాడు అనేది చంద్రబాబుది కాదు కానీ చంద్రబాబు సపోర్ట్ అనేది తెలుసు కాబట్టి దానిలో వేసిన కార్టూన్లు అవన్నీ కూడా ఈ మధ్య పబ్లిక్లోకి వచ్చినాయి. అవి కొన్ని బాధాకరమైనటువంటి కార్టూన్లే. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కుపెట్టిన బాణం ఆల్రెడీ టీడీపీ మీద ఎక్కుపెట్టారు, ఎన్టీఆర్ గారు పేరు తీసుకొచ్చారు, అన్నీ అయిపోయింది. ఇక నెక్స్ట్ బాణం బీజేపీ మీద ఎక్కుపెట్టబోతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ఎన్టీఆర్కి భారతరత్నం ఇవ్వాలని తీర్మానం చేసి మీ మీదకి ఆ రాయి వేయబోతున్నారు, మీరు ఎలా తట్టుకుంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి అధికారంలోకి వచ్చి 3.5 ఏళ్ళు అయింది. ఆయనకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ 3.5 ఏళ్లలో ఎప్పుడో పెట్టి ఉండాలి. ఇవాళ దాన్ని అదేదో మార్చారు కాబట్టి, యూనివర్సిటీకి పేరు మార్చారు కాబట్టి ఆ బురద కడుక్కోవటానికి ఇవాళ ఏదో కొత్త ఏదో ఇది ఎత్తుకున్నట్టు ఉంటుంది. కానీ అది చిత్తశుద్ధిగా చేసినట్టు ఉండదు. చిత్తశుద్ధిగా చేసి ఉంటే ఈ పాటికే పెట్టు అటువంటి ప్రపోజల్ పెట్టి ఉండొచ్చు. ఇకపోతే ఆయన పెడితే పెట్టనండి. కేంద్రం ఎన్నో ఆస్పెక్ట్లు పరిశీలించి వాళ్ళకి భారతరత్న ఇవ్వాలంటే దానికి ఒక కమిటీ ఉంటుంది, దానికి ఒక సుదీర్ఘమైన స్టడీ ఉంటుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు డెఫినెట్గా మన రాష్ట్రంలోనే కాదు తెలుగు వారికి ఒక కీర్తిని తీసుకొచ్చిన వ్యక్తి. అయితే ఆ ఉన్న కమిటీ ఆ ప్రపోజల్స్ని అన్నీ కూడా పరిశీలించి, ఎందుకంటే ఎవరికి పెడితే వాళ్ళకి అంటే ఈయన ఎవరికి పెడితే వాళ్ళకైనా నేను అంటాం కాదు, అది ఇచ్చేటటువంటి అర్హతని వాళ్ళు చాలా జాగ్రత్తగా చూస్తారు. మరి ఆ మాటకు వస్తే ఇందాక నేనే చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు అన్ని సంవత్సరాలు కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ విషయంలో లేకపోతే ఎన్డీఏ సపోర్ట్గా ఆయన నేను చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఎన్నాళ్ళు కూడా పెట్టిలేకపోయారు కదా. ఈయన 3.5 ఏళ్ళు పెట్టిలేదు. ఆయన 14 ఏళ్ళు ఆయన సరే 14 ఏళ్ళు 4-5 ఏళ్ళు తీసేసిన 10 ఏళ్ళు ఆయన కీలకమైన ఉన్నారు కదా. మరి ఆయన 10 ఏళ్లలో చేయలేకపోయారు కదా. కాబట్టి ఆ పేరు పెట్టేదానికి ఏమేమి నిబంధనలు ఉంటాయో, ఏమేమి రికమెండేషన్లు దాన్ని ఎలాగొస్తాయో అది చూద్దాం. ఆయన పెట్టినాక అప్పుడు కేంద్రం దాని మీద ఏమి పరిశీలించి దాని సాధ్యాసాధ్యాలు అప్పుడు మాట్లాడతాం. థ్యాంక్ యూ రఘునాథ్ బాబు గారు. ఇది పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక తేనె తుట్టను కదిపాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంతమేర ఇది అమరావతి యాత్ర వాటి మీద డైవర్ట్ చేసే అంశం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇది ఒక తేనె తుట్టను కదిపినట్టే. ఖచ్చితంగా ఈ అంశంపై చంద్రబాబు నాయుడుపై పదే పదే విమర్శలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నేతలు కానీ మీ విశ్వనీయత ఏది, అలాగే భవిష్యత్తులో బీజేపీపై ఎలాంటి బాణం ఎక్కుపెట్టినా సరే దాన్ని ఏ విధంగా సరిదిప్పాలో, అలాగే ప్రస్తుత పరిణామాల్లో ఇవన్నీ కూడా మంచిది కాదు, ముఖ్యమంత్రులు మారినప్పుడు ఇలా పేర్లు మారిస్తే మళ్ళీ భవిష్యత్తులో అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ వచ్చినటువంటి ప్రభుత్వాలు పేర్లు మారిస్తే ఈ సాంప్రదాయాలు కూడా మంచిది కాదంటూ కూడా బీజేపీ సీనియర్ నేత రఘునాథ్ బాబు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చారితో ప్రసాద్.